హలో అందరికీ. ఈరోజు మా హస్బెండ్ నా కోసం పాల డ్రై గోబీ చేస్తున్నాను. నేను ఈరోజు ఆఫీస్ లీవ్ పెట్టాను, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని. సో ఫస్ట్గా అయితే మా హస్బెండ్ గోబీ అంతా విడిచి వాటర్ హాట్ వాటర్లో కొద్దిసేపు ఉడకబెట్టాలన్నమాట. సో అందులో ఉన్న పురుగులు ఏమైనా ఉంటే కనుక వెళ్ళిపోతుంది. సో ఇలా రెడీ చేసుకున్నారు. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని పాలక్ ఉంటుంది కొంచెం, పాలక్ ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడకని సో అలా అయిపోయింది. ఉడికిన తర్వాత మిక్సీ జార్లకు తీసుకొని పాలక్ పచ్చిమిరపకాయ సో అలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఉడకబెట్టిన కాలీఫ్లవర్ అందులోకి వేసేసుకుంటాం. సో ఈ పాలక్ పేస్ట్ని అందులో వేసేసి కార్న్ఫ్లోర్ 1 కప్ తీసుకున్నాం మేము, 1 ఫ్లవర్ కాబట్టి ఫుల్ 1 కప్ తీసుకున్నాం కార్న్ఫ్లోర్. సో మీకు ఎంత క్రిస్పీ కావాలంటే అంత వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్. అందులో సాల్ట్ కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. సో లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తాము, ఇది ఆప్షనల్, కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు. సో బాగా మిక్స్ చేసుకుంటున్నారు, కలుపు బాగా కలుపు. తర్వాత ఆయిల్ వేడి చేసి అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మళ్ళీ టేస్ట్ కోసం అని తెల్లగడ్డ కూడా వేస్తున్నాను అంటే అది. తర్వాత కరివేపాకు. ఫైనల్గా రెడీ అయిపోయింది ఇలా. సో టిష్యూ పేపర్ మీద వేసుకొని వేసుకోవడం బెటర్. సో దానిపైన అలా చాట్ మసాలా వేసుకొని ఆనియన్. వావ్, ఫైనల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామని మయోనీస్లో తీసుకొని అలా ఆనియన్ వేసుకొని పెట్టుకొని తింటే మండుతున్నట్టుంది. నేను కూడా ఇప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశారు మా హస్బెండ్. చాలా బాగా వచ్చింది. ఖతం.